హార్బర్ లో జరుగుతున్నటువంటి హెల్త్ యాక్టివిటీస్ అన్ని చూడాలనే ఉద్దేశంతో నిజామాబాద్ నుంచి రావడం జరిగింది. ఈరోజు యాక్చువల్లీ ఆరోగ్య మహిళ కార్యక్రమం ఉంటుంది ఈరోజు ప్రతి మంగళవారం. ఆయన గౌరవ కేసీఆర్ గారు ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని అంటే మహిళా దినోత్సవ సందర్భంగా ఇది ప్రారంభం చేయడం జరిగింది. ఇది ప్రతి మంగళవారం జరుగుతుంది. మన నిజామాబాద్ జిల్లాలో 5 సెంటర్స్ ఉన్నాయి. అంటే 6 ఈపీఎస్ కూడా ఒక సెంటర్ ఏంటి. సో ఇక్కడ దీంట్లో ఏంటంటే ఇక్కడికి వచ్చే ప్రతి మహిళకు కూడా 8 రకాల టెస్టులు ఉంటాయి. అంటే క్యాన్సర్కి సంబంధించింది, ఇంకా గైనకాలజీకి సంబంధించింది, ఇంకా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వాటికి సంబంధించింది, క్యాన్సర్ గురించి కూడా ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ప్రతి మహిళలు వారందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని వారి హెల్తీగా ఉండాలని కోరుతా ఉన్నాను. సో ఈ కార్యక్రమం ఎలా జరుగుతుందనేది చూడడానికి ఇక్కడ ఇన్ఫెక్షన్కి రావడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా ప్రతి మంగళవారం వచ్చినట్టుగానే ఈ రోజు మంగళవారం కూడా చాలా పెద్ద ఎత్తున అందరూ మహిళలు రావడం జరిగింది. ఈ యొక్క మహిళ ఆరోగ్య మహిళ కార్యక్రమం యొక్క సేవలను కూడా వాళ్ళు తీసుకుంటున్నట్టుగా అర్థమవుతుంది. సో ఇక్కడ మా మెడికల్ ఆఫీసర్స్ కూడా వాళ్ళు కరెక్ట్గానే చూస్తూ ఉన్నారు. వాటికి సరిపడా ఎక్విప్మెంట్ అన్నీ కూడా సమకూర్చుకొని ఉన్నారు. మళ్ళీ ఇంకో ఏంటంటే మన గౌరవ కేసీఆర్ అండ్ హెల్త్ మినిస్టర్ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క పీహెబ్లో 57 టెస్టులు మనకు జరిగే ఉంది. అవి దాన్ని మనము అప్గ్రేడ్ చేసుకొని 134 టెస్ట్ గాను మనము అంటే మనం అందుబాటులో ఉంచడం జరిగింది. సో ఇది ప్రజలందరికీ కూడా గమనించి వాళ్ళకు కావాల్సిన టెస్టులన్నీ కూడా ఫ్రీగానే నాణ్యమైన టెస్టులు కూడా చేయించుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. అట్లాగే ఈ యొక్క ఆరోగ్య మహిళ కార్యక్రమాలు కాకుండా మామూలుగా ఎంసీఎస్ సర్వీసెస్ కానీ ఇమ్యూనైజేషన్ సర్వీసెస్ అన్నీ కూడా ఇవన్నీ తనిఖీ చేయడం జరిగింది. ఈ యొక్క రికార్డ్స్ కూడా పరిశీలించడం జరిగింది. అన్నీ కూడా బాగానే ఉన్నాయి. సో టార్గెట్స్ మంచిగా అచీవ్ అవుతున్నారు. సో ఈ యొక్క ఆరోగ్య మహిళ కార్యక్రమమే కాకుండా ప్రజలందరూ కూడా ఈ యొక్క యూపీఎస్సీ కింద ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క సర్వీసెస్ని అప్లై చేసుకోవాలని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ.